జనసేన పార్టీ తరఫు నుంచి, సిపిఎం తరఫు నుంచి, సిపిఐ తరఫు నుంచి అందరికి నా హృదయపూర్వక నమస్కారం. అందరికి మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నో కాన్ఫిడెన్స్ మోషన్, విశ్వాస తీర్మానం పెట్టాల్సిన దగ్గర నుంచి ఇలా గత వారాలుగా జరుగుతున్న గొడవలన్నీ మేమందరం మాట్లాడుకున్నాం. పొద్దున్న నుంచి 11 గంటలకు జరిగిన మీటింగ్లో ముఖ్యంగా మేము తీర్మానం చేసింది, జరుగుతున్న నమ్మక ద్రోహానికి నిరసనగా 6వ తారీఖున పాదయాత్ర జాతీయ రహదారులపై ప్రత్యేక హోదా విభజన హామీల అమలులో ఆంధ్రప్రదేశ్కి ఇప్పటివరకు చేసిన, ఇంకా చేస్తున్న నమ్మక ద్రోహానికి నిరసనగా ఈ నెల 6వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ఊరూర పాదయాత్రలు జరపాలని జనసేన, సిపిఎం, సిపిఐ పార్టీ నిర్ణయించింది. లోక్సభలో అవిశ్వాస తీర్మానం ముందుకెళ్లకుండా జరుగుతున్న కుట్రను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా మేము భావిస్తున్నాం. సభ సజావుగా నడవలసిన బాధ్యతను బీజేపీ ప్రభుత్వం విస్మరించడం ప్రజాస్వామ్యానికి చాలా దారుణంగా దెబ్బగా మేము భావిస్తున్నాం. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ అంతటా 6వ తేదీన పాదయాత్రలు చేయాలని నిర్ణయించాం. పాదయాత్ర ముఖ్యంగా జాతీయ రహదారులపైన జరుగుతుంది. అలాగే జాతీయ రహదారు లేని ప్రాంతాల్లో ముఖ్య కూడల్లో పాదయాత్రలు నిర్వహిస్తాం. అలాగే పూర్తి శాంతియుత పద్ధతిలో మా నిరసన ఢిల్లీకి తాకే విధంగా ఉంటుంది. ఈ పాదయాత్రలు ఈ 3 ముఖ్యంగా పార్టీ నాయకులే కాకుండా మొత్తం కార్యకర్తలందరూ దీంట్లో ఊరూర పాల్గొంటారు. అలాగే బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేస్తుంటే రాష్ట్రంలో ఉన్న టీడీపీ, వైసీపీలు కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తీసుకురాకుండా పరస్పరం నిందించుకుంటూ రాష్ట్ర ప్రజలకి హాని చెడు కలిగిస్తున్నారు. ఈ అవిశ్వాస తీర్మానం చర్చకి చేపట్టకుండా పదే పదే వాయిదా వేయడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా తెలుగు ప్రజలకు ద్రోహం చేయడం. అందుకల్ల మేము నిరసనగా 6వ పాదయాత్ర, ఆ తర్వాత అనంతపురంలోను, విజయనగరంలోను, అలాగే ప్రకాశం ప్రకాశం జిల్లా ఒంగోలులో కూడా దీని మీద ఒక మేధావులతో చర్చలు, అలాగే ఒక సభలు కూడా నిర్వహించబో ప్రస్తుతానికి అయితే దీని మిగతా అది మధు గారు సీట్ నిర్మాణం రామకృష్ణ గారు మాట్లాడుకుంటారు. అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని డైల్యూట్ చేయడం జనసేన పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ దీన్ని చాలా తీవ్రంగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా 11 మంది చనిపోవటం, 400 మంది గాయపడటం చాలా బాధను కలిగించింది. ఒక చట్టాన్ని సుప్రీంకోర్టులో కాకుండా దీన్ని పార్లమెంట్లో కానీ చర్చ జరిగి దీన్ని ఏదైనా ముందుకు తీసుకెళ్ళుంటే బాగుండేది. ఇది ఖచ్చితంగా దీనిపైన మేము ముందు మా వైఖరి ఇంకా రామకృష్ణ గారు ముందుకు తీసుకెళ్తారు. అలాగే మధు గారు కూడా చెప్తారు దీని మీద మరింత స్పష్టతోటి. ఖచ్చితంగా నేను పాల్గొంటాను, మేమందరం పాల్గొంటాం, విజయవాడ నుంచి పాల్గొంటాం. విజయవాడ ఏమండి లేదు, మేము మధు గారు, మేము మిగతా అందరం విజయవాడ నుంచి పాల్గొంటాం, మిగతా వాళ్ళు ఆ ప్రాంతాల నుంచి పాల్గొంటారు, జిల్లా వాళ్ళు. అది రేపు మీకు తెలియజేస్తాం, వెంటనే ఇప్పుడు తెలియజేయట్లేదు. అది ఎవరు నేను చెప్తాను కదా, ఆ టైం మాకు వదిలేండి మేడం. అండ్ ఇవన్నీ కొన్ని సంవత్సరాల ముందు చేస్తే బాగుండేది, అట్లీస్ట్ 2.5 ఇయర్స్ బ్యాక్ ఇట్ ఇస్ వెరీ డిలేడ్ రెస్పాన్స్. దాని గురించి రామకృష్ణ మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ మన రాష్ట్రానికి సంబంధించిన సమస్య జాతీయ సమస్యగా మారి పార్లమెంట్ టోటల్గా ఒక సెషన్ అంతా మన ఆంధ్రప్రదేశ్ సమస్యనే ఒక ప్రధానమైన సమస్యగా వచ్చింది. దీనికి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఇవాళ రాష్ట్రంలో ఉన్న వామపక్షాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారని చెప్తా ఉన్నాం. ఎందుకంటే 8వ తేదీ నాడు వామపక్ష పార్టీలు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చి ఉండకపోతే
ఇవాళ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఇంత వేగంగా మార్పు చెంది ఉండేవి కాదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆయన డిమాండ్ చేసి ఉండకపోతే ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టి ఉండేవారు కాదు. ఇవాళ దేశంలో ఇంత పెద్ద చర్చ కూడా జరిగి ఉండేది కాదు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అవిశ్వాస తీర్మానం పెడితే కనీసం దాన్ని చర్చకు కూడా నోచుకోకుండా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పట్టుమని 10 నిమిషాల సమయం కేటాయించి పార్లమెంట్ సభ్యులతో కూడా మాట్లాడడం లేదంటే ఇంతకంటే ప్రజాస్వామ్యానికి అవమానకరమైన విషయం మరొకటి లేదు. అదేవిధంగా రెండు రాష్ట్రానికి చెందిన ప్రధాన పార్టీలు అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు, వారు ఏం చేస్తూ ఉన్నారు? రాజకీయ భేదాభిప్రాయాలు ఉంటే ఇక్కడ మాట్లాడుకోవాలి, ఢిల్లీకి పోయిన తర్వాత అందరు కూడా మోడీని నిలదీయాలి. కానీ వాళ్ళు అది జరగడం లేదు. సాక్షాత్తు పార్లమెంటు ఆవరణంలో ఇవాళ సిగ్గు లేకుండా ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ప్రత్యామ్నాయ ఆరోపణలు, దుర్భాషలు, చివరికి తల్లిదండ్రిని కించపరుచుకునే వ్యాఖ్యలు కూడా చేసుకుంటా ఉన్నారంటే ఇవాళ 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు పక్కన పెట్టి తమ రాజకీయాల కోసం ఇవాళ అక్కడ ఇవాళ ఒకరికో నిందించుకునే పరిస్థితి వచ్చింది. తద్వారా ఇవాళ తీవ్రంగా నష్టపోతూ ఉన్నాం. కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్లమెంటే సుప్రీం. పార్లమెంటులో చెప్పిన వాగ్దానాలకు, హామీలకు కూడా దిక్కు లేకుండా పోతే ప్రజాస్వామ్యం పైన ప్రజలకు నమ్మకం పోతుంది. ఫిబ్రవరి 2024 నాడు సాక్షాత్తు పార్లమెంట్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి నమ్మక ద్రోహం చేశారు. కాబట్టి ఈ నమ్మక ద్రోహానికి నిరసనగా 6వ తేదీ నాడు పాదయాత్ర చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు హోదా కోసం, విభజన హామీల సాధన శోధన కోసం ఎవరైతే పోరాడుతూ ఉన్నారో రాజకీయ పార్టీలు, రాజకీయేతర ప్రజా సంఘాలు, వారందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కూడా ఈ పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలపైన దృష్టి కేంద్రీకరిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరోమారు తప్పు చేస్తూ ఉన్నారు. ఏపీ అంటే అమరావతి పోలవరం అంటూ ఉన్నాడు. అమరావతి పోలవరం ఎక్కడుంది? ఇవాళ వెనుకబడిన ప్రాంతాలు ఎక్కడున్నాయి? ఏపీ అంటే అమరావతి పోలవరం కాదు, అనంతపురం టు పార్వతీపురం. వెనుకబడిన అనంతపురం నుంచి గిరిజన ప్రాంతమైన పార్వతీపురం వరకు ఇది ఏపీ అంటే. కానీ ఇవాళ తప్పుడు నిర్వచనం ఇస్తూ ఉన్నావు. టోటల్గా అభివృద్ధి అంతా కూడా ఒకే దగ్గర కేంద్రీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. వెనుకబడిన ప్రాంతాల ప్రజల గుండెలు మండుతూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ జనసేన, సిపిఐ, సిపిఎం మేము 3 ప్రాంతాల్లో అనంతపురంలో 15వ తేదీ, అదేవిధంగా ఒంగోలులో 24వ తేదీ, విజయనగరంలో 6వ తేదీ నాడు సదస్సులు, సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మేధావులందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ రకంగా రాబోయే రోజుల్లో మొత్తం ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకోవడానికి మా 3 పార్టీలు కూడా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ దేశంలో ఇటీవల కాలంలో ఏనాడు లేనట్టుగా 11 మందిని కాల్చి చంపారు. దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపైన, మైనార్టీలపైన దాడులు చేస్తూ ఉన్నారు. గోరక్షక దళాల పేరుతో 30 మందిని హత్య చేశారు. మేధావులను, జర్నలిస్టులను, హేతువాదులను కాల్చి చంపుతూ ఉన్నారు. దీనికి నిరసనగా కూడా ఇవాళ మా పార్టీలు తీవ్రంగా చర్చించాయి. రేపు 14వ తేదీ నాడు అంబేద్కర్ జయంతి రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేపడతాం. ఎప్పటికప్పుడు మా కార్యక్రమాలన్నీ మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తామని మనవి చేస్తూ ఉన్నాం. మధు గారు మాట్లాడతారు. మిత్రులారా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, బీజేపీ, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఈ 4 పార్టీలు కూడా మన రాష్ట్రం యొక్క ప్రయోజనాల విషయంలో
ఏమాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు. 6వ తారీఖున ఉదయం 10 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరా పాదయాత్రలు, 3 పార్టీల యొక్క నాయకులందరూ కూడా విజయవాడలో పాల్గొంటాం. హెచ్చరిక చేస్తున్నాం బీజేపీకి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇప్పటికైనా వెంటనే ప్రత్యేక హోదాని విభజన హామీల్ని వెంటనే ప్రకటించాలి. 6వ తారీఖు ఉదయం 10 గంటలకి జరిగేటువంటిది మొదటి హెచ్చరిక మాత్రమే. ఇంత ద్రోహం మన రాష్ట్రానికి తలపెట్టిన తర్వాత ఏ పరిస్థితుల్లోనూ ఈ పార్టీల్ని సహించడానికి వీల్లేదు. బీజేపీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తే తెలుగుదేశం దానికి పూర్తిగా అంటగాగింది. మన రాష్ట్రానికి కనీవిని ఎరగనటువంటి నష్టం. యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు లేవు, చదువుకునే వాళ్ళకి కాలేజీలు లేవు, ఉన్న పరిశ్రమలన్నీ హైదరాబాద్లో ఉండిపోయినాయి, ఉన్న కార్యాలయాలు హాస్పిటల్స్ విద్యా వైద్య సంస్థలన్నీ కూడా తెలంగాణలో ఉండిపోయినాయి. మన రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగిన తర్వాత ఏ ఒక్కటి అమలు జరపకుండా ఉన్న నేపథ్యంలో ప్రత్యక్ష కార్యాచరణ రేపు 6వ తారీఖున ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. విజయవాడలో రోడ్ల మీదకి మేము వస్తున్నాం. ప్రభుత్వం వెంటనే దిగి రావాలి, ఇప్పటికైనా మించిపోయింది లేదు. దీన్ని నివారించదలుచుకుంటే వెంటనే హామీ ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దేశంలో దళితులు బలహీన వర్గాల మీద తీవ్రమైనటువంటి దాడులు జరుగుతుండే, 11 మంది అన్యాయంగా పోలీసుల యొక్క బీజేపీ పోలీసుల యొక్క కాల్పులకి మరణించారు. 400 మంది క్షతగాత్రులయ్యారు. చేయని నేరానికి సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉంటే దాన్ని నీరుగారిస్తే బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరించింది. దాని పర్యవసానంగానే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. అందువల్ల పూర్తిగా దళితుల పక్షాన సంఘీభావం తెలియజేస్తున్నాం. 3 పార్టీల ఇవాళ పవన్ కళ్యాణ్ గారితో, మా రామకృష్ణ గారితో, మా కార్యకర్తలు మేమందరం కలిసి జరిగినటువంటి సమావేశంలో దళితులకు జరిగినటువంటి అన్యాయం రానున్న రోజుల్లో పెద్ద కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. మన రాష్ట్రానికి జరిగినటువంటి నమ్మక ద్రోహానికి దీన్ని ఖండిస్తూ 6వ తారీఖున ఉదయం 10 గంటలకి విజయవాడ హైవే మీద మేమందరం నడుస్తాం. ఎవరు ఎలా మన రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్ది అమలు జరపడానికి ముందుకు రాకుండా పోతారో మేము చూడదలుచుకున్నాం. మేము సవాల్ని, కేంద్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క సవాల్ని మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఖరారు చేయడం అనేటువంటి జరిగింది. భవిష్యత్తులో ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటిని దశల వారీగా మీకు రేపు కొన్ని ప్రకటిస్తాం. దశల వారీగా తత్మ కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఏమైనా ఇప్పటికైనా మించిపోయింది లేదు. బీజేపీ వెంటనే మన రాష్ట్రానికి ప్రకటించాల్సింది. 4 సంవత్సరాలు పడుతుందా పార్లమెంట్లో చిన్న సవరణ చేసేదానికి? సెంట్రల్ యూనివర్సిటీ గురించి, గిరిజన యూనివర్సిటీ గురించి, గిరిజన యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాలని నిర్ణయిస్తే 11 కేంద్ర విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని చెప్పేసి చెప్తే 9 విద్యాలయాలు అరాకొరా ప్రారంభించి సెంట్రల్ అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ కనీసం పార్లమెంట్లో చిన్నపాటి సవరణ చేయాలా? అనంతపురంలో యూనివర్సిటీ ప్రారంభించాలంటే, గిరిజన యూనివర్సిటీ రావాలంటే చిన్న సవరణ చేయాలా? యూనివర్సిటీ చట్టానికి చిన్నపాటి సవరణ చేయాలా? ఈ 4 సంవత్సరాల కాలంలో ఈ సవరణ చేసేదానికి బీజేపీకి సమయం లేదా? సాధించేదానికి తెలుగుదేశానికి బుద్ధి రాలేదా? ఎందుకని ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది? ఆంధ్రదేశంలో ప్రజలు చేతరాని వాళ్ళని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు, అది కాదు అని చెప్పేసి మేము రుజువు చేయడానికి రేపు 6వ తారీఖున ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. సార్, శాంతియుత కార్యక్రమాలు వేరే పార్టీ కార్యాలయాల మీదకి ఇంకో పార్టీ వెళ్ళి నిరసనలు చేయడానికి సమర్పిస్తారా కళ్యాణ్ గారు? ఈరోజు మా కార్యక్రమాన్ని మేము ప్రకటిస్తున్నాం.
ఈరోజు మా కార్యక్రమాన్ని మేము ముగ్గురు సంప్రదించినటువంటి సందర్భం ప్రకటిస్తాం. ఐఏఎం ఉంటే వేరే ఆ పార్టీల సమస్యలు వచ్చినప్పుడు అక్కడ మీరు చర్చల్లో అడగండి. ఇక్కడ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ మీదకి వెళ్ళారు, దాన్ని మీరు సమర్థిస్తారా, ఖండిస్తారా, దాని మీద చర్చ జరిగిందా, శాంతియుతం? మేము ఆ విషయాలు ఏమీ సమీక్ష చేయలేదు. మేము చాలా దగ్గరలో వాళ్ళు చాలా కార్యాలయాల మీద దాడులు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చర్చ, నా రిక్వెస్ట్ పత్రికా మిత్రులకి దాని జోలికి చెప్తా. ఈ రోజు జరిగినటువంటి వాటి మీద మేము చెప్తున్నాం. నేను మనవి చేసేది ఈ విలేకరుల సమావేశంలో ఈ సమస్యను ఆరోపణలో డైవర్ట్ చేయకుండా ఉంటే మంచిదని నా కోరిక. చర్చికి రానివ్వకూడదు అని అందరూ డిసైడ్ చేసుకున్నాం. ఎలా చర్చ రానివ్వకూడదనే కదా మద్దతు ఉంది కదండి, అంత మద్దతు ఉన్నప్పుడు లేనప్పుడు కదా మద్దతు కూడగట్టు కదా. ఆల్రెడీ మేము ఉన్నా అన్నప్పుడు ఉన్న వీళ్ళే చర్చ జరిగినప్పుడు సమస్య అదే కదా. మేము ఎన్ని సందేశాలు పంపించబట్టి అన్ని పార్టీలకి వాళ్ళు ముందుకు వచ్చారు, మేము చేస్తామని చెప్పారు. వైసీపీ మొదటి నుంచి కూడా హోదా స్ట్రాగుల్తోనే ఉంది, ఇతర పార్టీలు కొంచెం కారణాలతో మార్చేస్తున్నారు. ఎందుకు వాళ్ళని మీరు కలుపుకోలేకపోవడం కానీ మీరు వాళ్ళని ఇన్వైట్ చేయకపోవడం, ఇంకా విడివిడిగానే ఉద్యమం చేయడం వల్ల ఓవరాల్ మోటో ఏదైతే లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరే దానికి దూరం అయిపోతున్నాం కదా. ఇప్పుడు వైసీపీ ఒక క్లియర్ లైన్లో ఉంది ఫస్ట్ నుంచి, వాళ్ళు ఇప్పుడు రాజీనామాలు అంటున్నారు, దీక్షలు అంటున్నారు, గ్యాప్ ఏమన్నా ఫిల్ చేసే ఛాన్స్ ఉందా? మా కార్యక్రమాన్ని మేము ప్రకటించాము, ఎవరి కార్యక్రమాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నారు. తెలుగుదేశం కార్యక్రమం తెలుగుదేశం ప్రకటించింది, తెలుగుదేశం కూడా ప్రకటించింది, బీజేపీ వాళ్ళు కూడా కార్యక్రమాలు ప్రకటిస్తున్నారు. అన్ని కలిసి సమయం వస్తుంది ఇప్పుడు ఇండివిజువల్ ట్రావెల్స్ అన్ని కలిసి. ప్రస్తుతానికి మన రాష్ట్రంలో మన రాష్ట్రానికి తెలుగు ప్రజలకు జరిగినటువంటి అన్యాయానికి దేశంలో ఈ రకంగా ఒక కొత్త రాష్ట్రం ఏర్పడి పార్లమెంట్లో చట్టం చేసి చట్టాన్ని అమలు జరపకుండా 4 సంవత్సరాలు ధిక్కరించినటువంటి సందర్భం ఎక్కడ లేదు. దుర్మార్గం అయింది ఇది, మొదటి నుంచి పోరాడుతున్నాం. ఈ పోరాటాన్ని రేపు 6వ తారీఖున మేము మరొక దశ కార్యక్రమం మేము తీసుకోవాలి. ఎప్పుడు మధు గారు సిపిఐ గారు కూడా బీజేపీ ఉన్నారు ఎలాంటి సవాళ్ళు చాలా మాట్లాడారు కదా, స్క్రిప్ట్ వేరే వాళ్ళది అని చెప్పారు. నేను చెప్పింది జనవాక్యం చెప్పాను, జనంలో ఉన్నది చెప్పాను. ఎవరైనా సరే లంచాలు తీసుకున్నప్పుడు రసీదులు ఇస్తారండి, రసీదులు ఇస్తారా లంచాలు తీసుకోవడానికి? లంచాలు తీసుకుంటా కళ్ళకు ముందు తెలియట్లేదు మనందరికీ. ఎంతమంది లంచం ఏమండి జనసేన కాదు, ఏ పార్టీ అని చెప్పాలి. వేగ్గా మాట్లాడలేదు, వేగ్గా మాట్లాడలేదు, ఖచ్చితంగా మీ అందరికి తెలిసినే మాట్లాడాను, మీకే తెలుసు. అందరూ సామూహికంగా మరణించవచ్చు కదా అంటారు. ఎవరి కాళ్ళు చేయని ఉండాలి, ఎవరు ఎంత చేస్తారు? ఫస్ట్ నేను చెప్పాను అమర నిహాల దీక్ష చేస్తానని చెప్పి మొన్న 14 రోజు చెప్పాను. అలాగే మేము మొన్న ఇదే జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేసినప్పుడు పాసిబిలిటీ ఆఫ్ మన నో కాన్ఫిడెన్స్ మోషన్ ఉంటుంది, ఇది మీరు ఎందుకు ప్రయత్నించడం చెప్పి ఇవన్నీ మేము ఇనిషియేట్ చేస్తానే ఉన్నాం. ఎవరు ఏ స్థాయికి తీసుకెళ్తారు, ఎంత చిత్తశుద్ధితో తీసుకెళ్తారు అనే దాని మీద ఆధారపడింది మిమ్మల్ని.